మెదక్ జిల్లా రామంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ అమలు చేయాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ వారి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. వీఆర్ఏలు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. సీఐటీయూ నాయకులు సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం బేషరతుగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా మరి కేసీఆర్ గారు వీఆర్ఏలను గుర్తించి వాళ్ళకు పే స్కేల్ నేను ప్రకటిస్తానని చెప్పి ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి నిన్న మొన్న జరిగినటువంటి సమావేశాల్లో కూడా మరి వీఆర్ఏల ప్రస్తావన ఇలాంటి విషయాలు కూడా మరి అసెంబ్లీలో మాట్లాడకపోవడం చాలా బాధాకరం. మరి దానికి నిరసనగా మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని వీఆర్ఏలు అందరూ వీఆర్ఏలు అందరూ కలిసి మరి 11వ తారీఖు మార్చి నుంచి 15వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించినారు. మరి ఇదే విధంగా రెవెన్యూ సమస్యలపైన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే వీఆర్ఏల సంఘంతో గ్రామ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టడం అనేది జరిగింది. ఇది నేటితో ఆగే రిలే నిరాహార దీక్ష కాదు. సుమారు అసెంబ్లీ రోజు ఎన్ని రోజులైతే అసెంబ్లీ కొనసాగుతుందో అన్ని రోజుల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముందుగా గ్రామసేవకుల సంఘానికి వీఆర్ఏల అందరికీ కూడక సిఐటియు రామాయంపేట మండల కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీఆర్ఏలు అందరూ ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చోవడానికి కారణం గత 2017వ సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రమోషన్లు, అదేవిధంగా